భక్త మందార రఘురామ భద్రాద్రి రామ పరంధామ వందారు మందార రవి వంశ సుకుమార రఘువీర వందే తవ పాద పంకజం పుత్ర కామేస్తి యాగ ప్రభావం గుణన్ బుద్ధి పిత్రజ్ఞతే విశ్వామిత్ర యాగం బుద్ధరిం పంజా ఘోరాట వీమచ్చ తాతకాదులందునిమి మునివర్యు యాగంబు నిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాద ధూళి శోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతీ భజించె నిన్ను రఘువంశ సోమా కళ్యాణ రామా ముని సప్తముని వెంట జనకుని పురమేగి జమదగ్ని గురు చాపథం కృతుల్ వ్యాపించ అవలీలగా దృంచి జానకిని చేపట్టి నిజపురం బదిగిన శ్రీరఘురామ సీతామనోభిరామ మందరా ప్రేరిత మాట కైకేయి చేపట్టాభిషేక క్రియాంతరాయంబు కలిగించ నారతీరిల్ దాల్చి సీతామహాసాద్వి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిరకాలము గడిపి మాయలేడిని గాంచి ప్రేయసి వాంఛింప ఔవాంఛ దీప్తంగా వేదకై నీవరుగ దుష్టరావణ బ్రహ్మయే ముష్టి నిడుమని చేరి వైదేహి నెత్తుకొని వాహినిందాతి లంకలో దాతంగా సీతా సీతాయటంతు పర్ణశాలను జేరి పడతి నిగానక కానలంగాలించి ఋష్యమూకము జేరి చెట్టు తాటున దాగి వాలిని హతమార్చి నిజదారనతికింత అంజనేయుని వంప లంకాపురిం జేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకుని సూచితి సీతామహాసాద్విని రామాయటంతు చేరగా వాయుపుత్రుని గాంచి ఆలింగనము కల్పితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర వానర బలమున వారిధి నిర్మించి దశకంఠు దత్తమును నాశనము గావించి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభ్రత్ర విభ్రాజిత భ్రాతలం సర్వకర్మం సహా దూర్వసం వైన బాహూద్వయం గుణం కౌగితం చేసి సీతా సమేతుండవై సుఖంబోధి నోలలాడించి రామరాజ్యంబు స్థాపించినాడవో రామచంద్ర పాహి మాం పాహి పాహి